బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతుంది. సియోల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. అందులో భాగంగా చియోంగ్ గే చెయోన్ స్ట్రీమ్ ను పరిశీలించారు. స్ట్రీమ్ సుందరీకరణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన పనులను పరిశీలించారు. అదేవిధంగా మూసిని ప్రక్షాళన ఏ విధంగా చేయాలన్న దానిపై చర్చించారు. ఈ స్ట్రీమ్ ను పరిశీలించిన క్రమంలో మూసి విషయంలోనూ కొన్ని ఆలోచనలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలానే సీఎల్లో హ్యూందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణలో హెచ్ఎంఈఐ కార్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు కానుంది. అలాగే హైదరాబాద్లో హ్యూందాయ్ ఇంజనీరింగ్ సెంటర్ను ఆధునీకరించనున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. హెచ్ఎంఈఐ మెగా టెస్ట్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు భారీగా వస్తాయని తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులకు కొరియన్ జౌళి పరిశ్రమ సమాఖ్య అనుకూలత వ్యక్తం చేసింది. త్వరలో తెలంగాణ పర్యటనకు రానుంది ఎల్ఎస్ కంపెనీ బృందం.